లైవ్లో ఏదైతే ప్రిన్స్కి ఇచ్చిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టాస్క్ ఉందో అది అయిపోయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తా. చాలామంది మేము లైవ్ చూడట్లేదు, షార్ట్ వీడియోస్ అయినా చేసి పెట్టండి, టాస్క్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి అంటున్నారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదంట. సో ఎవరైనా వీడియోలు ఎక్కువైపోతున్నాయని ఫీల్ అయితే మాత్రం దయచేసి మీరు తిట్టుకోవద్దు, వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అన్నమాట. సో దాని డీటెయిల్స్ మాట్లాడదాం. అలాగే లైవ్లో ఏం జరిగింది, ఎంత టార్చర్ చేశారు, సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, అలాగే ఇంకొన్ని విశేషాలు కూడా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. సో ఇందాక నేను వీడియోలో చెప్పినట్టుగా ప్రిన్స్కి ఒక మెంటల్ ఎండ్యూరెన్స్ టాస్క్ ఇచ్చారు. ఎవరైతే ప్రిన్స్ని ఛాలెంజ్ చేశారో, అంటే అండిజర్వంగా చెప్పి ఛాలెంజ్ చేశారో, రతిక, టేస్టీ తేజ అండ్ దామిని, వాళ్ళ ముగ్గురు ప్రిన్స్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇలా ఉండాలి, చిన్ పెట్టేసి స్టాండ్ మీద ఉండాలి, సో 1 అవర్ అలా ఉండాలి. వాళ్ళు ఆ 1 అవర్లో ప్రిన్స్ని అక్కడి నుంచి కదిలించగలగాలి. కదిలించగలిగితే వీళ్ళు టాస్క్ విన్ అయినట్టు ప్రిన్స్కి వచ్చిన కంటెండర్షిప్ పోతుంది. కదిలించకుండా 1 అవర్ ఉంటే కనుక ప్రిన్స్ తన కంటెండర్షిప్ తను నిలబెట్టుకుంటాడు. సో ఇది టాస్క్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి వస్తాయి సేమ్ టాస్క్ అంటే నాకు తెలుసు కాదు, వేరేదేదో వస్తాయి, మినిట్స్ కౌంట్ చేయటం అను, వేరే సింపుల్ టాస్క్లు లేదంటే ఇలాంటి టాస్క్లు, మెంటల్ ఎబిలిటీ టాస్క్లు, బ్యాలెన్సింగ్ టాస్క్లు ఏదో ఒకటి వస్తాయి, చూద్దాం వాళ్ళకేమొస్తాయి ఏమి రావని చెప్పి. సో ఇది టాస్క్. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటంటే ఫిజికల్గా పుష్ చేయకూడదు, అంటే టచ్ చేసి పుష్ చేయకూడదు. సోప్ డిటర్జెంట్స్, క్లీనింగ్ డిటర్జెంట్స్ ఏవైతే క్లీనింగ్ డిటర్జెంట్స్ ఉన్నాయో అవి యూజ్ చేయకూడదన్నారు. అంతేగాని షాంపూలు సోపులు, మనం బాత్ సోపులు ఏవైతే వాటి గురించి చెప్పాలి, నోటీస్ పంపించారనమాట. ఓన్లీ క్లీనింగ్ డిటర్జెంట్స్ వాడద్దు, కారాలు అలాంటివి వాడద్దన్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే, రతిక ఏమో ఈ శాస్త్రి బామ్ అంట, వాళ్ళ జెండు బామ్లో శాస్త్రి బామ్ వాడుతున్నారు. శాస్త్రి బామ్ని మన ఇయర్ స్వాప్స్ ఉంటాయి కదా, వాటికి రాసి నోట్లో పెట్టడం, నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ పెట్టడం బాడీ మొత్తంలో, దాని తర్వాత కంటిన్యూస్గా వాటర్ కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. సో మనకి ఎగ్జాక్ట్గా ప్రిన్స్ సైడ్ చూపించడం, అలా టు బి ఫ్రెండ్ చెప్పాలంటే అప్పుడప్పుడు ఫ్రేమ్స్గా చూపిస్తున్నారు లైవ్లో. ఎప్పుడు లైవ్ ఇంకొక సైడ్ కెమెరా పెట్టి ఇంకొక సైడ్ చూపిస్తున్నారు. అమరు, శోభ, ప్రియాంక ఉన్నారు, కంటిన్యూస్గా అమరు మాట్లాడుతూనే ఉన్నాడు, దాని గురించి వేరే చెప్తాను. సో నన్ను తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దాని గురించి, బట్ నాకు అనిపించింది చెప్తా ఓపెన్గా, నాకేం భయం లేదు. సో ఇటు సైడ్ వస్తే అప్పుడప్పుడు ప్రిన్స్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రిన్స్ మధ్యలో ఏంటంటే కదిపాడు కదపలేదు, కదిపాడు కదపలేదు అని చెప్పి టాకు. సో ఒక సైడ్ ఏమో సందీప్ మాస్టర్ సైడ్ కొంచెం ఇలా కదిపాడంట, ఒక సైడ్ ఏమో శివాజీ సైడ్ కదిపారు అని చెప్పి ఒకటి. సో అలా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు రూల్ బుక్ చదివినట్టున్నారు. సో రూల్ బుక్ చదివిన డిసైడ్ చేసింది ఏంటంటే మొత్తం లేపాలి అన్నట్టు డిసైడ్ చేసి ఇంకా టాస్క్ని కంటిన్యూ చేశారు. వీళ్ళేమో టాస్క్ ఇంకా ప్రిన్స్ లేపేశాడని శివాజీ కూడా ఒప్పుకున్నారు, ఇంకా ప్రిన్స్ తీసేశాడు అని చెప్పి ఒప్పుకున్నారు. బట్ ప్రిన్స్ ఏమో కదలకుండా ఉంటే మళ్ళీ చదివినట్టున్నారు రూల్ బుక్ మనకు చూపిలా. దాని తర్వాత మళ్ళీ టాస్క్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ ఏం చేశాడంటే గడ్డి పేడ నీళ్లు, సో అవి పంపించారనమాట. ఆవు ప్యాడ్ నీళ్ళు, గేదె ప్యాడ్ నీళ్ళు, ఏవి ప్యాడ్ నీళ్ళు పంపించారు. సో వాళ్ళు ఆ గడ్డి ఆ ప్యాడ్ నీళ్ళు మొత్తం యూజ్ చేశారు ప్రిన్స్కి. సో దాని తర్వాత ఆ ప్యాడ్ నీళ్ళు కొడతా ఉన్నారు, జెండు బామ్మ శాస్త్రి బామ్మ పెడతా ఉన్నారు. ఇది ఇలా చేయటం తప్ప రైటా అంటే రతికాది కానీ, దామినేది కానీ, టేస్ట్ తేజాది కానీ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక టాస్క్, అది తప్పు కాదు. సో అది వాళ్ళ దాంట్లో వాళ్ళు చేస్తూ ఉండాలి. ప్రిన్స్ తను స్టబర్న్గా, తను అలాగే బ్యాలెన్సింగ్గా అలాగే ఉండాలి. సో అలాగే ఉన్నాడు, వాళ్ళది తప్పు కాదు, వీళ్ళు తప్పు కాదు, బట్ ప్రిన్స్ బాగా ఆడాడు అది మాత్రం ఒప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు, కంటిన్యూస్గా వాటర్ కొడతా ఉంటే ఏంటంటే మీకు బ్రీతింగ్ తీసుకోవడానికి యూజ్ ఉండదు. మనకెక్కడా చూపిలేదు కాబట్టి, ప్రిన్స్ ఇలా తుడుచుకున్నాడా లేదన్న చూపిలేదు కాబట్టి, అది చూసిన తర్వాత ఎపిసోడ్లో వచ్చిన తర్వాత ప్రిన్స్ నిజంగా కదిపాడా కదపలేదా, కదిపితే వీళ్ళు ఇచ్చారా అవుట్ ఎందుకు పోలేదు అన్నది అలా మాట్లాడుకుందాం. అలాగే దానికోసం ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఇంకా ప్రిన్స్ విజయం సాధించాడంటే హారన్ సౌండ్, ఆ బజర్ సౌండ్ వచ్చింది. సో 1 అవర్ అయిపోయింది, ప్రిన్స్ అరుస్తున్నాడు, అందరూ చప్పట్లు కొట్టారు, అంత అయింది. బట్ ఇద్దరు సంచాలకులు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారనమాట, ఇద్దామా వద్దా అని చెప్పి. సో శివాజీ ఏమంటాడంటే నాకైతే కొద్దిగా కదిపినట్టు అనిపించింది, సందీప్ నా సైడ్ కొద్దిగా కదిపాడంటే కొద్దిగా ఉంది డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చేద్దాము అని చెప్పి, అని సందీప్ ఇంక నీ చాయిస్, నువ్వేదన్నా నిన్నతో ఉంటా, ఐ విల్ అగ్రీ విత్ యూ అని చెప్పి సందీప్ చెప్పాడు. ఇంకా బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ అడగలేదు, వీళ్ళు ఇప్పుడు లంచ్ చేస్తున్నారు, స్నానాలు చేసుకొని కాసేపు అయిన తర్వాత చెప్తారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళిద్దరికి ప్రాబ్లం అయింది. ఎలా అంటే ప్రిన్స్ కదిపాడంటే అప్పుడే ఆ మూమెంట్లోనే తీసేయాలి, టాస్క్ ఆపేయాలి, ఆపకుండా కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన తర్వాత ఇంతసేపు అయిన తర్వాత ఆ ప్యాడ్ నీళ్ళు అన్ని భరించి వామిటింగ్స్ కూడా చేసుకున్నాడు ప్రిన్స్. సో ఎందుకంటే ప్యాడ్ నీళ్ళు నోట్లోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోయి, సో వామిటింగ్స్ కూడా చేసుకున్నాడు, అంటే సౌండ్లు వినిపిస్తున్నాయి చూపిలేదు కానీ. సో అంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రిన్స్ని లేదు లేదు నీది అవ్వలేదు నువ్వు కదిపేసావు అంటే మాత్రం వీళ్ళు తూచవుతారు. సో మాకు తెలిసి మ్యాక్సిమం ఇచ్చేస్తారు, ఆ ఎండ్యూరెన్స్ ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్కైనా సరే ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఎవరిని ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, రతికాని కానీ, తేజితేజాని కానీ, దామినిని కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ వాళ్ళు చేశారు, వాళ్ళు చెయ్యకపోతేనే తప్పు పట్టాలి, చేస్తే తప్పు పట్టకూడదు. ప్రిన్స్ని అప్రిషియేట్ చేయాలి, నిజంగా బాగా ఆడాడు, వామిటింగ్స్ అయినా ఏమైనా మొత్తం తీసేయకుండా ఉన్నాడు. బట్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, అనలైజ్ చేయాలంటే ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత, ప్రిన్స్ సైడ్ మనకు చూపించిన తర్వాత మనం చేయగలం. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ ప్రిన్స్ విజయ్ బిర్యానీ నేను పెట్టంగానే వరుసగా కామెంట్లు అనమాట, నువ్వు అమరం టార్గెట్ చేస్తున్నావు, అమరం టార్గెట్, బాబు మీరందరూ లైవ్ చూస్తే
మీకు క్లియర్గా అర్థమైంది. నేను బిగ్ బాస్కే చెప్తున్నాను, అమర్ సైడ్ చూపించొద్దు అని, ఎందుకంటే అమర్ కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు. సో తనకు తనకు అనిపించింది చెప్తున్నాడంటే, అనిపించింది చెప్తున్నాడు ఏ సెన్స్లో చెప్తున్నాడు మేము అర్థం చేసుకోవాలి. సో అయిపోయింది, శివాజీని అంటాము, ప్రిన్స్ని అంటాము. సో అలా అలా చెప్తానే ఉన్నాడు అనమాట. అందుకని నేను లైవ్లో అక్కడ జరిగిన దానికి పెట్టింది ఏంటంటే, చూపించొద్దు, వేరే సైడ్ గౌతమ్ శుభశ్రీ ఉన్నారు, అటు సైడ్ కూడా చూపించవచ్చు కదా, కావాలని అమర్నే చూపిస్తా ఉన్నాడు అనమాట. సో నాకు అది అతిగా అనిపించింది, బిగ్ బాస్ సైడ్ నుంచి అతిగా అనిపించింది, ఎందుకు అంతసేపు చూపించడం చెప్పింది ఆయన చెప్తా ఉన్నాడు. అలాగే టేస్ట్ తీజ వాళ్ళకి వెళ్ళి ఇంట్లేస్తా ఉన్నాడు, సో ఎలా కొట్టాలి ఏంటి అన్నది. సో అది మరి దాన్ని ఎలా తీసుకోవాలి అంటే, నాకైతే నెగిటివ్గానే అనిపిస్తుంది. నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు, నెగిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్గా అనిపించిన కంటెంట్ని నేను పాజిటివ్గా చెప్పలేను కదా. సో అదనమాట మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఎవరి మీదైనా పర్సనల్గా ఏముంటుంది వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలియదు. సో తెలియకుండా నేను ఎవరైనా ఎందుకు టార్గెట్ చేస్తాను. సో అక్కడ కంటెంట్ అలా ఉంది కాబట్టి పాజిటివ్ అంటే ఖచ్చితంగా పాజిటివ్గా చెప్తా, పాజిటివ్గా చేస్తే. దాని తర్వాత అమరు లైవ్లో టిష్యూ పేపర్ మీద ఏఏఏడి అని రాశాడనమాట. సో నేను హింట్లు కెమెరాకి చెప్పాడు, నేను హింట్లు ఇస్తున్నాను బిగ్ బాస్ ఆ అస్త్రం కోసం, చూద్దాం ఎవరు పట్టుకుంటారు లేదో అని. ఏఏ అంటే అస్త్రాబాయ్ అమర్దీప్ అంట, ఏడి అంటే అమర్దీప్ అంట. సో ఇవి హింట్స్ అంట. హింట్స్ని పట్టుకొని అస్త్రాన్ని తీసేసింది అమర్దీప్ అని ఇల్గెస్ చేసి, అమర్దీప్ని అడగాలనో మరి అమర్దీప్ని క్వశ్చన్ చేయాలనో ఏదో కానీ ఒక హింట్ ఇస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి రతికా బెడ్ మీద ఎక్కడ ఎవరి బెడ్ మీద పెట్టాడు, స్టాండర్డ్ బెడ్రూమ్లో పెట్టాడు అనమాట వాటిని బెడ్షీట్ కింద. మరి అలా టిష్యూలు తీసి చూసి మరి ఇంత ఈజీ క్లూని వాళ్ళు డీకోడ్ చేయగలుగుతారా లేదా, లేదంటే టిష్యూలు ఏం చెప్పి మడతం ముక్కు తుడుచుకొని పక్కన పడేస్తారా లేదా అన్నది మనం చూడాలన్నమాట. సో అది మ్యాటర్, అక్కడ లైవ్లో జరిగిన మ్యాటర్ అది. సో ఇప్పుడు మీరే చెప్పాలి, ఇలాంటి చూసిన తర్వాత నేను టార్గెట్ చేస్తున్నానా లేదా, అమర్ బాగా ఆడుతున్నా నేను బాగా ఆడట్లేదని చెప్తున్నాను అన్నది. ఎవరైతే న్యూట్రల్గా చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్తే బాగుంటుంది. నేనైతే ఎవరిని ఓపెన్గా చెప్తున్నాను, టార్గెట్ చేయటం లేదు. సో అక్కడ కంటెంట్ ఏదంటే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నాకు తెలిసి ప్రిన్స్ బాబుకి మళ్ళీ వస్తా, ప్రిన్స్ సైడ్ ప్రిన్స్ బాబుకి మ్యాక్సిమం ఇచ్చేస్తారు. సో కంటెంటర్షిప్గా ఉంటాడు, మిగతా ఇద్దరికి కూడా టాస్క్లు ఉంటాయి. అమరికి ఉంటుందో ఉండదో నేను తెలియదు కానీ, ఎందుకంటే ఒక్కళ్ళే ఛాలెంజ్ చేశారు కాబట్టి అలా ఉంటుంది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ టాస్క్ పెడతారు అనుకుంటున్నా. శోభాకి మాత్రం ముగ్గురు ఉన్నారు కాబట్టి సందీప్, ప్రశాంత్, నెక్స్ట్ సుబ్బు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి సిమిలర్ కైండ్ ఆఫ్ టాస్క్ ఏదైనా ఇస్తారనుకుంటున్నా. సేమ్ టాస్క్ అయితే ఇవ్వరు, సిమిలర్ కైండ్ ఆఫ్ టాస్క్ ఏదైనా ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారు ఏంటన్నది. లైవ్లో జరిగేవి ఎప్పటికప్పుడు నేను మీకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తా ఉంటా. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్న వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదైనా నాకు చెప్పాలనుకుంటే మెసేజ్ చేయండి. సో మ్యాక్సిమం అందరి మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అనుకుంటే యూట్యూబ్లో ఇలా వీడియోస్ పెట్టడానికి, షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అవి చూడండి, వీడియోని లైక్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. చాలామందికి నోటిఫికేషన్లు రావట్లేదంట వీడియో అప్లోడ్ చేస్తే, నాకు కూడా తెలియదు. సో అవి ఎఫెక్ట్ అవుతున్నాయి వ్యూస్కి, బట్ ఎందుకు రావట్లేదు అని తెలియదు. నా సైడ్ నుంచి అయితే దానికి కంట్రోల్ అంటే ఏమి ఉండదు, నోటిఫికేషన్ కంట్రోల్ ఉండదు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వస్తుంది, లేదంటే అది ఇంతకుముందు వచ్చినాయి అంటే ఇప్పుడు రావట్లేదంట. మరి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో తెలియదు. సో అది జరిగింది. ఎవరు ఎవరిని ప్రజెంట్ తప్పట్టాల్సిన అవసరం లేదన్నది నా ఫీలింగ్. దామినేని కానీ, రతికాని కానీ, టేసిజని కానీ ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు వాళ్ళ టాస్క్ ఆడారు, ప్రిన్స్ తన టాస్క్ తను ఆడాడు. టాస్క్ మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా లైన్ క్రాస్ చేసి ఏదైనా చేస్తే దాన్ని తప్పుపడదాం, లైన్ క్రాస్ చేయకుండా చేస్తే తప్పుపడద్దు. అలాగే సందీప్ని కానీ శివాజీని కానీ నిజంగా ప్రిన్స్ హెడ్ మూవ్ చేసి అక్కడి నుంచి చిన్నప్ చేస్తే కనుక వాళ్ళు లేకపోతే వాళ్ళని కూడా తప్పుపడతాను, లేదంటే వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట జరిగింది అక్కడ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకేమనిపించింది, మీరు ఎవరైనా లైవ్ చూస్తే పర్టికులర్గా మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ మీద కామెంట్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది నువ్వు టార్గెట్ చేసేస్తున్నావు అని కాకుండా, ఎవరినైనా సరే ఒక పాయింట్ పెడితే నేను లాజికల్గా ఆలోచించి, ఒకవేళ నా సైడ్ నేనేమీ కరెక్ట్ చెప్తాను అనట్లేదు, నాకు అనిపించింది నేను చెప్తాను. ఒకవేళ నా సైడ్ తప్పుడు నా పాయింట్స్ అది నాకు అవును లాజికల్గా మీరు చెప్పింది రైటే అయితే కనుక నేను అగ్రీ చేస్తాను. ఇంక వేరే ఆప్షన్ ఏ ఉంటుంది అక్కడ, అగ్రీ చేయాల్సిందే, వితండవాదం చేసి యూజ్ లేదు కదా. సో అగ్రీ చేస్తాను, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్స్ అండ్ కరెక్షన్స్, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా, మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.